కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తిలో పవర్లూమ్ కార్మికులు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరాయి. ఇందులో భాగంగా కార్మికులు కురిక్యాల గ్రామంలోని కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. తమకు ఎలాంటి ఉచిత పథకాలు అవసరం లేదని, కేవలం చేతి నిండా పని కల్పించాలని కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తిలో పవర్లూమ్ అనుబంధ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఘర్షకుర్తి, రంగారావుపల్లి, ఉప్పరమల్యాల గ్రామాలకు చెందిన చేనేత కార్మికులు కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారిలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేత కార్మికులకు ఉపాధి లేక ఇప్పటి వరకు 19 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలిపారు. ప్రభుత్వం కోరితే ఎలాంటి వస్త్రాలైనా తాము నేసి ఇస్తామన్నారు. అందరిలా తమకు ఉచిత పథకాలు అవసరం లేదని, కేవలం చేతి నిండా పని కల్పించాలని కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులతో పాటు వస్త్ర వ్యాపార సంఘం సభ్యులు, మహిళా కార్మికులు పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో మాకు పెట్టింది ఉపాధి కల్పిస్తామని. ఈ మా ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు కూడా వచ్చి వాగ్దానం చేయడం జరిగింది. సిరిసిల్ల కంటే మీకు ఎక్కువ ఉత్పత్తి ఆర్డర్ ఇప్పిస్తాము అని మాట ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంతవరకు ఎమ్మెల్యే మా గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. ఇప్పుడు మాకు ఉపాధి కరువు అయింది. నేతన్నలు కూడా చాలా మంది ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఇది 6వ రోజు మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు స్పందించలేదు, ఏ అధికారి కూడా రాలేదు, స్పందించలేదు. గతం మాదిరిగానే ఈ బతుకమ్మ చీరల రూపంలో మాకు ఉపాధి కల్పించి మా కార్మికులను ఆదుకోవాలి. కనీస సగటు జీతము, ఒక మనిషికి 500 జీతము వచ్చేట్టు ఉపాధి కల్పించి నిరంతరం పని కల్పించాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాము. 19 ఆత్మహత్యలు జరిగినాయి, చేనేత ఆత్మహత్యలు. ఇంతవరకు పట్టించుకున్న పాపాన కూడా పోలేదు, మమ్మల్ని పాపం అనేటోళ్ళు కూడా లేకపోయారు. మాకు సరైన నాయకుడు మాతో మాట్లాడలేకుండా ఉన్నది మా పరిస్థితి. విలువ లేకుండా పోయింది. మొన్న మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో పిట్టలు ఎండెత్తురు అని మా చేనేత కార్మికుల్ని, మేము నేసిన బట్టను మమ్మల్ని ఎగతాళి చేసి మాట్లాడే విధంగా మాకుంది. మీరు అదే ఎగతాళి చేయకుండా మీరు కూడా ఒక మంచి పట్టు చీరలో ఎలాంటి వస్త్రాన్ని ఇచ్చింది అప్పుడు మమ్మల్ని అనండి. అప్పుడు ఇన్ని రోజులు 6వ రోజు నిరాహార దీక్ష చేస్తున్నాం. ఒక్క ఎమ్మె మా గౌరవ నీళ్లు ఎమ్మెల్యే గారు కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలీసు